నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల అన్నమయ భవన్ లో జేఈఓ సమీక్షా సమావేశం. ఈ నెల 31న రామకృష్ణ తీర్థ ముక్కోటి చంద్రగ్రహణం ఏర్పాట్లపై దిశానిర్దేశం. తిరుపతిలో వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు. తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకన్నకు, తిరుపతిలో రామయ్యకు తిరుచి సేవలు. తిరుచానూరులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామికి రోహిణి నక్షత్ర పూజలు. వేద పరిరక్షణ మూర్తిగా పూజలు అందుకుంటున్న మత్స్యగిరీంద్ర స్వామి. కరీంనగర్ జిల్లా కొత్తగట్టులో నెలవైన పురాతన పుణ్యక్షేత్రం. ప్రత్యేక కథనం. జనవరి 31వ తేదీన తిరుమలలోని రామకృష్ణ తీర్థం ముక్కోటిని శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో జేఈఓ కె శ్రీనివాసరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, ఏటా మాఘమాసం పౌర్ణమి తిథి నాడు ఎంతో వైభవంగా జరిగే రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఆంధ్ర నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్దంగా ఆహార పదార్థాలతో పాటు దాదాపు 15,000 మంచినీటి ప్యాకెట్లు, 1,000 నీటి బాటిళ్లు సిద్దంగా ఉంచుకోవాలని, అలాగే ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం జేఈఓ కె శ్రీనివాసరాజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఈ నెల 31న చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని బుధవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మూసివేయడం జరుగుతుందని, ఒక్క ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనాలు తప్ప ఇతర దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా మలుచుకుని టీటీడీకి సహకరించాలని ఈ సందర్భంగా జేఈఓ విజ్ఞప్తి చేశారు. 31వ తారీఖు వస్తున్నటువంటి చంద్రగ్రహణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మూసివేయడం జరుగుతుంది. చంద్రగ్రహణం ముగిసిన వెంటనే 8:50 ప్రాంతంలో ఆలయం తెరిచి శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 9:30 తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. చంద్రగ్రహణ సమయంలో అన్నప్రసాదాల వితరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు కాబట్టి భక్తులు ఎవరిని కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించడం జరగదు. అందుకని మరియు తిరుమలలో దాదాపుగా అన్ని హోటళ్లు కూడా మూసివేయబడ్డాయి కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అన్న ప్రసాదాలు, అన్న పానీయాలు పొందడంలో ఉన్నటువంటి డిఫికల్టీ, కష్టాన్ని కూడా భక్తులందరూ అర్థం చేసుకొని చంద్రగ్రహణం రోజు అనగా 31వ తారీఖు తిరుమలకు వచ్చే ప్రయాణాన్ని తగిన రకంగా మార్పు చేసుకోవాలని కూడా భక్తులను కోరుకుంటున్నాము. ముఖ్యంగా 31వ తారీఖు నాడు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 9:30 తర్వాత సుమారుగా 2-3 గంటల సేపు వెరసి 5 గంటలకు మించకుండా మాత్రమే దర్శనము, స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సమయాన్ని సూచించేటటువంటి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఏవి కూడా జారీ చేయలేదు. అదేవిధంగా ఆ రోజు సమయాన్ని సూచించే దివదర్శన్ టోకన్లు కూడా 31వ తారీఖు జారీ చేయబడవు. వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేస్తూ అత్యంత పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ టికెట్లు జారీ చేయబడుతుంది. ఎవరి సిఫార్సులు లేఖలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవడానికి సాధ్యం కాదనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు ప్రివిలేజ్ దర్శన్స్ అయినటువంటి వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులకు సంబంధించినటువంటి దర్శనం 10 గంటలకు ఉన్నది, 3 గంటలకు ఉన్నది కూడా రద్దు చేయబడుతుంది. అదేవిధంగా శుభదం ద్వారా దర్శనాన్ని పొందేటటువంటి ప్రత్యేక కేటగిరీల కింద చంటిబిడ్డల తల్లిదండ్రులు, అదేవిధంగా మన డిఫెన్స్ ఫోర్సెస్, వీటన్నిటికీ సంబంధించి కూడా ఎటువంటి టికెట్లు కూడా ఆ రోజు జారీ చేయబడదు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాలను కూడా గుర్తు ఉంచుకొని తిరుమలకు వారు వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం ప్రయాణాన్ని తగిన రకంగా మార్పు చేసుకోవాలని కూడా
భక్తులకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంత రోజులు వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో అన్నపానీయాలను అందజేస్తూ సాధ్యమైనంత త్వరగా శ్రీవారి దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఇటు తిరుపతిలోని అడిపిరి పాదాల మండపం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. మాఘ శనివారం సందర్భంగా తిరుమలకు కాలినడకన వెళ్లి భక్తులతో పాటు తిరునగరి వాసులు పెద్ద సంఖ్యలో అలిపిరి పాదాల మండపంలో పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలతో ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇక మహిళలు పాదాల మండపంలో పిండి ముగ్గులను వేసి దీపారాధనలతో మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తెప్పలపై మనోహరంగా విహరిస్తూ అభయ ప్రదానం చేశారు. విద్యుద్దీప వెలుగులు, భక్తి సంకీర్తనలు, వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం పుష్కరిణి జలాలలో ఆహ్లాదకరంగా సాగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేన వారిని, ఆళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేసి టీటీడీ పెద్దజయ స్వామీజీ, చిన్నజయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఆ తర్వాత నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి తిరుచి సేవ కన్నుల పండుగ జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దేవి ప్రమాణంగా కొలువు తీరిన శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు మాడవీధుల్లో అభయ ప్రదానం చేసిన జానకీరాములను సేవించి పునీతులయ్యారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుచిపై ఆలయ నాలుగు మాడవీధులు మనోహరంగా విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రోహిణి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామివారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణ భూషితులైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామివారు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ అత్యంత రమణీయంగా జరిగింది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన గోడపత్రికను తిరుపతిలోని తిరుమల జేఈఓ అతిథి గృహంలో జేఈఓ కె శ్రీనివాసరాజు శనివారం ఆవిష్కరించారు. అదేవిధంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఆలయ కళ్యాణోత్సవ మండపంలో రివ్యూ మీటింగ్ జరిగింది. టీటీడీ ఎస్సీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి క్యూలైన్ల ఏర్పాట్లు, పారిశుద్ధ పనులు, వాహనాల తనిఖీలు, ఇతరత్రా మౌలిక వసతులపై అధికారులు చర్చించారు. అలాగే బ్రహ్మోత్సవాల ప్రచారానికి సంబంధించి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార రథాన్ని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను విశేషంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పీఆర్ఓ డాక్టర్ టి రవి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో మాట్లాడారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి ఆలయంలో ఈ సంవత్సరం అనగా ఫిబ్రవరి నెల 6వ తారీఖు నుండి 14వ తేదీ వరకు 9 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని విభాగాల అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. విభాగాల వారిగా రానున్న బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వేలాది మంది లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, విభాగాల వారిగా ఎటువంటి ఏర్పాట్ల మీద నిమగ్నం కావాలి, వీటి మీద కూడా కూలంకషంగా చర్చలు జరగడం జరిగింది. భక్తులకి కనువిందు చేసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మప్రచార పరిషత్, అన్నమాచార ప్రాజెక్టు, దాసాహిత్య ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానముల సమాచార కేంద్రంలో సుదర్శన హోమం వైభవంగా జరిగింది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ హోమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను చక్ర తాళ్వార్లను వేద్యపు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆగమోక్తంగా ఈ హోమాన్ని నిర్వహించారు. విష్ణు సహస్రనామం ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని ఈ సుదర్శన హోమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని అర్థించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శనివారం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిని, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను పలు రకాల పుష్పమాలలు దివ్యాభరణ భూషితంగా అలంకరించి వేర్వేరు తిరుచీలపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను కాళహస్తి వీధుల్లో ఊరేగించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి పల్లకీ సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాభరణ భూషితురాలైన అమ్మవారిని పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన అమ్మవారి ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట క్షేత్రానికి అనుబంధంగా విలుసిల్లుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన లక్ష్మీ నరసింహ స్వామివారు హనుమంత వాహనంపై వేంచేసి ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు స్వీకరించారు. అంతకుముందు స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితులైన లక్ష్మీ నరసింహ స్వామివారిని అశ్వవాహనంపై శ్రీ లక్ష్మీదేవిని తిరుచిపై కొలువు తీర్చి శాస్త్రోక్తంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ మహావిష్ణువు దుష్ట సంహరణార్థం, శిష్ట సంరక్షణార్థం ఎన్నో విశేష అవతారాలతో ఈ భూమిపై కొలువు తీరి పూజలు అందుకుంటున్నారు. అటువంటి వాటిలో తొలి అవతారం మత్స్యావతారం. వేదభూమి పుణ్య భారతదేశంలో ఎంతో అరుదుగా మత్స్యావతార నారాయణుడు ఆలయాలు మనకు దర్శనమిస్తుంటాయి. అటువంటి వాటిలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయం. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న మత్స్యగిరీంద్రుడి ఆలయ విశేషాలు మీకోసం. విశ్వ సంక్షేమం కోసం శ్రీమన్నారాయణుడు దాల్చిన ఆది అవతారం మత్స్యావతారం. వేదాలను రక్షించి వేదనారాయణుడిగా అవతరించిన ఆ మహావిష్ణువు మత్స్యావతారమూర్తి. సమస్త లోకాలకు పూజనీయం. సోమకాసుడనే రాక్షస సంహారానంతరం ముల్లోకవాసులు మత్స్యనారాయణుడి దివ్యానుగ్రహాన్ని పొంది వేదోద్ధార విచారమతే సోమక దానవ సంహరతే మీనాకార శరీర నము భక్తంతే పరిపాలయమాం అంటూ స్తుతించి పరమానంద భరితులవుతారు. అంటే వేదాలను తిరిగి లోకానికి అందించి భక్తజన పోషక కారకుడైన నారాయణ, సదా నీ సేవలో మమ్ము తరించని అని అర్థం. అటువంటి విశేషాలను గుణగణాలుగా పుణికిపుచ్చుకున్న విష్ణుమూర్తి మత్స్య స్వరూపానికి భూలోకంలో ఎంతో అరుదుగా ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయం. స్వామివారు ఈ ప్రదేశంలో మత్స్యావతారంలో స్వయం వ్యక్తంగా సాక్షాత్కరించి పూజలందుకోవడం వెనుక గొప్ప పురాణ ఇతిహాసగాథ దాగి ఉంది. కృతయుగానికంటే పూర్వం సృష్టికర్త బ్రహ్మదేవుడి కర్ణాల నుండి ఉద్భవించిన సోమకాసురుడు చతుర్వేదాలను అపహరించి సప్త సముద్రాల కింద దాచి ఉంచుతాడు. వేదాల దిశానిర్దేశం లేక లోకము అంతటా కళ్యాణకారకాలైన పూజాదులు, యజ్ఞయాగాదులు నిలిచిపోయి శూన్యత ఏర్పడుతుంది. ఆ సమయంలో దేవతలు, ఋషులు
శ్రీ మహావిష్ణువు చెంత మొరపెట్టుకుంటాడు. వారి మొర ఆలకించిన దయాసముద్రుడు శ్రీహరి మత్స్యావతారంలో సముద్రం అడుగుకు చేరుకుని సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను ఉద్ధరిస్తాడు. మహావిపత్కర పరిస్థితుల నుంచి లోకాన్నంతటినీ యథాస్థితికి తీసుకువచ్చిన స్థితి కారకుడు నారాయణుణ్ణి మత్స్యరూపంలోనే ఈ భూపై కొలువు ఉండమని పలువురు మహర్షులు శరణు వేడుతారు. వారి అభీష్టం మేరకు స్వామివారు ఏకశిలాగిరిపై స్వయం వ్యక్తంగా ఒకప్పుడు పూర్తి జలరాశిగా ఉండి ప్రస్తుతం మనం చూస్తున్న కొత్తగట్టు ప్రాంతంలోని ఏకశిలాగిరిపై వెలిశారని స్థల పురాణం. ఇందుకు నిదర్శనంగా మనం ఈ కొండపై ఎల్లవేళలా జల కళతో కళకళ్లాడే కోనేరును వీక్షించవచ్చు. అనంతర కాలంలో 18వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు తన విజయ యాత్రలో భాగంగా ఒకరోజు రాత్రి ఈ ఏకశిలాగిరిపై విశ్రమిస్తాడు. ఆ సమయంలో స్వామివారు గణపతి దేవుడికి స్వప్న సాక్షాత్కారమిచ్చి తాను వెలసిన ఈ ప్రదేశంలో ఓ ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. హరి ఆజ్ఞను తూచా తప్పకుండా మరుసటి క్షణం నుంచే గణపతి దేవుడు ఆలయ నిర్మాణం చేపడతాడు. కాని కొంతకాలం గడిచిన పిదప కారణాంతరాల వల్ల కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయి ఆలయ నిర్మాణం ఆగిపోతుంది. తర్వాతి కాలంలో ఈ కొండపై యజ్ఞ యాగాదులు చేపట్టిన కొందరు మహర్షులు స్వామివారి ఆలయ నిర్మాణం పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకర పచ్చటి పంట పొలాల మధ్య ఎత్తైన కొండపై నెలవైన స్వామివారి ఆలయానికి భక్తులు చేరుకోవడానికి వీలుగా మెట్ల మార్గం ఉంది. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన పిదప స్వామి సన్నిధికి చేరుకున్న భక్తులు గుహలాంటి గర్భాలయంలో చతుర్భుజ సమన్వితంగా మత్స్యాభరణ భూషితంగా అనంత తేజోకిరణ శోభితంగా దర్శనమిచ్చే మత్స్యగిరీంద్రుణ్ణి దర్శించుకుని ముగ్ధులవుతారు. అపార కరుణాంతరంగడిగా అనుగ్రహించే మత్స్యగిరీంద్రుడు ఈ క్షేత్రంలో సంతాన వరప్రదాతగా భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉంటారు. స్వామివారికి త్రికాలార్చనతో పాటు అన్ని విశేష ఉత్సవాలను అగమోక్తంగా నిర్వహిస్తారు. స్వామివారి చెంతనే ఓవైపు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మత్స్యగిరీంద్రుడి ఉత్సవమూర్తులు, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లు, పాదభాగంలోని పళ్ళెరంలో పారాడే చిన్నికృష్ణుడు, మరికొన్ని సాలగ్రామాలు పూజనీయంగా భాసిల్లుతున్నాయి. భక్తులు సభక్తి పూర్వకంగా స్వామివారిని పరివారమూర్తులను సేవించి వెలుపలకు చేరుకుంటారు. ఇక ఉపాలయాల సముదాయంలోని సింధూరవర్ణ ప్రకాశిత అంజనీసుకుణ్ణి శ్రీ గౌరీ శంకరణ్ణి పూజించి నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు చేస్తారు. ఇక ఆలయానికి అతి సమీపంలో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి నెలవైన మరో గుహ కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంది. శ్రీ మత్స్యగిరీంద్రుడి విన్నపం మేరకు హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన వీర గంభీర వదనంతో వర్ణశోభిత రాగరంజిత కరుణా వీక్షణాలతో స్వామివారు ఈ గుహలోని ఓ పెద్ద రాయిపై నెలవై క్షేత్ర పాలకుడిగా ఆరాధనలు అందుకుంటున్నారు. ఆ స్వామిని శరణు వేడుకుంటే అపమృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఇక ఏటా మాఘమాసంలో అంగరంగ వైభవంగా జరిగే మత్స్యగిరీశుడి బ్రహ్మోత్సవాలకు, జాతర కళ్యాణోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆశ్రిత భక్త వత్సలుడిగా, అనుగ్రహ స్వరూపుడిగా, అరుదైన ఆది అవతారంతో అనుగ్రహిస్తున్న కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి దివ్యాశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి.
www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరం రామన్నపేటలోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికోత్సవాలు రమణీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార శోభితులైన శ్రీ వెంకటేశ్వరుడు రథంపై నగర వీధుల్లో దర్శనమివ్వగా రథయాత్రలో పాల్గొన్న భక్తులు భక్తి పారవస్యంతో గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి తరించారు. విజయనగరం శివాలయం వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే విజయనగరం టీటీడీ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శనివారం సందర్భంగా స్వామివారిని దివ్యాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు అష్టోత్తర పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరీంనగర్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తికి పంచామృత అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. మాఘమాసం శనివారం సందర్భంగా ఎంతో విశేషంగా నిర్వహించిన స్వామివారి అభిషేక సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. ఇక బొమ్మకల్ రోడ్డులోని శ్రీ యజ్ఞవరాహ స్వామివారి ఆలయంలో స్వామివారికి పుష్పార్చన కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి దివ్యమంగళమూర్తిని దశావతార మాలతో చూడచక్కగా అలంకరించి పుష్పాలతో అష్టోత్తర అర్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే కర్నూలు జిల్లా శివవరం గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక గీతా పారాయణం భక్తరస భరితంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారి సన్నిధిలో భక్తి ప్రపత్తులతో గీతా పారాయణం నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని గో సంరక్షణ సమితిలో శతాబ్ది ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నైమిసారణ్యంలోని శ్రీ బాలాజీ క్షేత్రం నుంచి తీసుకువచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. బంగారు ఆభరణాలు పట్టువస్త్రాలు పుష్పమాలలతో దివ్యంగా వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు సంప్రదాయ రీతిలో కళ్యాణం పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం ఆహ్లాదకరంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అత్యంత రమణీయంగా సాగిన హరిదేవేరి అభిషేక సేవ భక్తులను ముగ్ధుల్ని చేసింది. ఇటు చిత్తూరు నగరంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మధ్యనవమి పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా మఠం ఆవరణలో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహ స్వామి ఆంజనేయ స్వామి వారి సహితంగా రాఘవేంద్రుడి మూల బృందావనానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో గురు రాఘవేంద్రుడి రథోత్సవం వేడుకగా జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అన్నాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ముందుగా పంచామృతాలతో అభిషేకం జరిపి ఆపై నమక చమక రుద్ర పారాయణ సహితంగా అన్నపూజ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అదేవిధంగా మెదక్ జిల్లా బస్వాపూర్లోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల పల్లకీ ఉత్సవం భక్తిరస భరితంగా జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యుల నడుమ కోలాహలంగా సాగిన ఆది దంపతుల పల్లకీ సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలోని కోట ప్రాంతంలో స్వయంభూగా వేంచేసిన శ్రీ పట్టాభిరామ స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు ఆంజనేయ స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించి ధ్వజస్తంభం వద్ద గరుడ ధ్వజ పటాన్ని శాస్త్రోక్తంగా ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై శనివారం రాత్రి భరతనాట్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన కలైవాణి రాజమోహన్ అద్భుత ప్రదర్శన శ్రీవారి భక్తులను రంజింపచేసింది.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 36 కంపార్ట్మెంట్ల భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శి 12 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 7 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh,